తెలుగులో ఆధునిక కథ పుట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. తెలుగులో తొలి ఆధునిక కథ ఏది అనే అంశం మీద సాహితీవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, గురజాడ రాసిన దిద్దుబాటు అనే కథను మాత్రం పూర్తిస్థాయి కథా లక్షణాలున్న తొలి కథగా అందరూ అంగీకరిస్తున్నారు. గురజాడ అప్పారావు విశాఖ జిల్లా యలమంచిలిలో సెప్టెంబర్ 21, 1962 పుట్టారు. తెలుగునాట ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఆయన రాసిన కన్యాశుల్కం నాటకంలోని ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు ప్రతి వారికి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. ఆయన తొలి ఆధునిక కథ దిద్దుబాటును 1910 ఆంధ్ర పత్రికలో రాశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగు కథ ఎప్పటికప్పుడు సరికొత్త సొబగులను అద్దుకుని ఆకుపచ్చగా వర్ధిల్లుతోంది. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టు తెలుగు కథా సంపదను నేటి యువతకు దగ్గర చేసే దారి ఏదీ కనబడడం లేదు. ఇలాంటి సందర్భంలో ఓ ఔత్సాహికుడు, ప్రసిద్ధ కథారచయిత అట్టాడ అప్పలనాయుడు కొడుకు అట్టాడ సృజన్ తెలుగు కథా సంపదను దృశ్య మాధ్యమంలోకి అనువదించేందుకు ముందుకొచ్చాడు. తన వంతుగా తొలి ఆధునిక కథ దిద్దుబాటుకు కమలిని పేరుతో దృశ్యరూపమిచ్చాడు. ఎప్పుడో 1910 రాసిన ఈ కథను అప్పటి వాతావరణానికి తగ్గట్టు సజీవంగా మలచడంలో అట్టాడ సృజన్ గొప్పతనం కనిపిస్తుంది. గురజాడ రాసిన ఈ కథలో 3 పాత్రలుంటాయి. తనను నిర్లక్ష్యం చేసి జల్సాలకు అలవాటు పడ్డ భర్తకు సునిశితంగా బుద్ధి చెప్పే భార్య కథే దిద్దుబాటు. కథానాయకుడు సానికొంపలో ఆటపాటలో మునిగిపోయి ఉండడంతో కథ మొదలవుతుంది. ఏ అర్ధరాత్రి దాటాకో ఇంటికొచ్చేసరికి భార్య కనిపించదు. తన పాలేరును అడుగుతాడు కథానాయకుడు అమ్మగారేరి అని. అతనికి కూడా తెలియదు. కమలి, మీ అమ్మేదిరా? మా అయ్యమ్మ బాబు, మా కొంపలు ఉన్నది. మీ అమ్మ కాదురా బుద్ధిహీనుడా? నా భార్యరా. అమ్మగారా అండి. చివరికి ఆమె రాసిన ఉత్తరం కథానాయకుడికి కనిపిస్తుంది. దీపం వెలుతురులోనే దాన్ని చదువుకుంటాడు. ఆలస్యంగా ఇంటికొచ్చినందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం రాకుండా తాను పుట్టింటికి వెళ్తున్నానని ఉత్తరంలో రాసి ఉంటుంది. భర్తకు బద్ధురాలిగా ఉంటూనే అతనికి బుద్ధొచ్చే విధంగా ఉత్తరం రాస్తుంది. పశ్చాత్తాప పడతాడు కథానాయకుడు. చదువుకున్న స్త్రీరత్నం సృష్టిలోనే ఉత్కృష్టమైనదని చెబుతాడు. నిజానికి కమలిని పుట్టింటికి వెళ్ళదు. భర్తలో మార్పు కోసం ఉత్తుత్తి ఉత్తరం రాసి పాలేరుతో కలిసి నాటకమాడుతుంది. విద్య విలువ నీకేం తెలుసురా రామా? మగోర్లకు రాతలు కోతలు మప్పితే ఉడ్డోరం పొట్టదా బాబు? రే, భగవంతుని సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన శ్రీరత్నమేరా. సాధారణంగా లిఖిత రూపంలోని భావాన్ని దృశ్య రూపంలోకి మార్చేటప్పుడు చాలాసార్లు ఆర్ద్రత మిస్ అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగదు. కథలోని భావసాంద్రత కూడా ఖచ్చితంగా దృశ్య రూపంలోకి తర్జుమా చేశాడు సృజన్. అందుకే అతనికి ఈ షార్ట్ ఫిల్మ్ తీసినందుకు ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. అసలే తొలి ఆధునిక కథ, పైగా గురజాడ వంటి సాహితీ దిగ్గజం రాసిన కథ. దాన్ని డీల్ చేయడంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాను అని చెబుతాడు సృజన్. దిద్దుబాటు కథ మొదటిసారి చదివినప్పుడు ఒక పాఠకుడిగా నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. సో అప్పుడు ఈ కథని షార్ట్ ఫిల్మ్ కింద చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకొకటి, ఈ కథకి మెయిన్గా షార్ట్ ఫిల్మ్ చేయాలి అన్న థాట్ కానీ, లేకపోతే ఇప్పుడు రాజం వెలుగు సంస్థ రామ్నాయుడు గారు తన ముందుకొచ్చి ఒకటి చేద్దామంటే, గురజాడ అప్పారావు గారిది ఏదో ఒకటి మనం షార్ట్ ఫిల్మ్గా చేసి ఉంచితే ఒక విజువల్గా కూడా అతని కథల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, అడాప్ట్ చేయడానికి ఇదొక ప్రారంభ దశలా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఈ అతని షార్ట్ స్టోరీస్ చదువుతారు. సో అందుకు మనం ఒక కథను తీసుకొని చేద్దాం అన్నప్పుడు నేను ఈ కథ సజెస్ట్ చేసి, తను ఫైనాన్షియల్ సపోర్ట్గా రామ్నాయుడు గారు నిలిచారు. సో నేను ముందుకెళ్ళి తీశానండి. నువ్వు కమలతో చెప్పవలసిన మాటలు చెప్తాను, బాగా చెవోగి విను. పంతులకి బుద్ధొచ్చిందను. అదేటి బాబు అలా సెలవిచ్చారు? నేను చెప్పేది వినరా? పంతులకి బుద్ధొచ్చింది, మరి ఎన్నడూ స్వానుల పాట వినరు? గట్టి ఒట్టు వేసుకున్నానని చెప్పు. మర్చిపోయన్నాను, ఆ మాట మాత్రం అనకు. ఇటు పైన ఎన్నడూ రాత్రులు ఇల్లు కదలరు, ఇది ఖరారు.
సృజన్, ఇలాంటి మరిన్ని మంచి కథలకు దృశ్యరూపం ఇవ్వాలని, అవసరమైతే ప్రభుత్వాలే ముందుకొచ్చి ఇలాంటి ఔత్సాహికులతో ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.